దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర. రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితంలో కీలక ఘట్టం పాదయాత్ర నేపథ్యంలో యాత్ర చిత్రం తెరకెక్కుతోంది. మహివీర్ యాగవ్ ఈ చిత్రానికి దర్శకులు. టాలీవుడ్ లో వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్న సమయంలో యాత్ర చిత్రం ఆసక్తి రేపుతోంది. ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసింది. ఫిబ్రవరి 8న యాత్ర చిత్రం రాబోతోంది. దర్శకుడు మహివీర్ యాగవ్ ఈ చిత్రంలో వైఎస్ఆర్ 2003లో చేసిన పాదయాత్రనే కీలకంగా చూపించబోతున్నారు. వైఎస్ఆర్ పాత్రను మమ్ముట్టి అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత మమ్ముట్టి తెలుగులో నటిస్తున్న ఈ చిత్రానికి సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఎమోషనల్ సన్నివేశంలో మమ్ముట్టి నటన హృదయాన్ని హత్తుకునేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాల గురించి కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ ని అభిమానించే వాళ్ళు చాలా మందే ఉన్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బాగా ప్రజల్లోకి వెళ్లాయి. తాజాగా ఓ ఎన్ఆర్ఐ అభిమాని యుఎస్ లో యాత్రా సినిమా మొదటి టికెట్ ని వేలంపాట్లో 437,000 దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మునీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ పై ఉన్న అభిమానంతో ఇంత మొత్తం వెచ్చించి తొలి టికెట్ దక్కించుకున్నాడు. యుఎస్ లో టికెట్ సాధారణ ధర $12. మునీశ్వర్ రెడ్డి వేలంపాటలో $6,116 తొలి టికెట్ ని అందుకున్నారు. నిర్మాతలు తొలి టికెట్ డబ్బుని వైఎస్ఆర్ చారిటీ ఫౌండేషన్ కు తరలించనున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం మొదలు కావడంతో ఇటు యాత్రా చిత్రం అటు ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఈ రెండు చిత్రాలు విడుదలయ్యాక రాజకీయ చర్చ మరింతగా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. యాత్రా చిత్రం విషయంలో జగన్ ప్రమేయం ఉన్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలని దర్శకుడు మహివీర్ యాగవ్ ఇటీవల ఖండించారు. జగన్ ఈ చిత్రానికి ఫండ్స్ ఇచ్చారనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన అన్నారు. మా తండ్రి చేసినవి చూపించండి, చేయనవి వద్దు అని ఈ ఒక్క మాటనే జగన్ తనతో చెప్పినట్లు రాఘవ్ యాత్ర ఆడియో వేడుకలో తెలిపారు.